శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేశ్వర స్వామి ఉంటాం రాష్ట్రం అదృష్టమే కానీ ఇలాంటి ఆరోపణలు చేయటం మరి రాష్ట్రానికి అదృష్టమా, బ్రాహ్మణ సమాజాన్ని అవమానించటమా, లేక కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలని దెబ్బతీయటమా అన్న దాని మీద ఇప్పుడు మన జూపుడు గారు రియాక్ట్ అవుతారు. యా కొమ్మినేని గారు, పెద్దలు ప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత బాలాగారికి, మధ్యలో మాట్లాడిన వాళ్ళకి, సాక్షి ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. అంటే మామూలుగా ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఒక లెవెల్ ఆఫ్ పొలిటికల్ పవర్స్ అన్ని వచ్చిన తర్వాత మనుషులు రిఫైన్ అవుతారు. జనరల్గా ప్రతిరోజు ఇప్పుడు మీతో మాట్లాడాలంటే, మీ డిబేట్లో కూర్చోవాలంటే కొంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాత్రి ప్రిపేర్ అయ్యి రావటం, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ముందు దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేసేటువంటి కొంత క్వాలిటీని ఏర్పాటు చేసుకుంటారు జనరల్గా అండి. ఇప్పుడు ఇంత ఒక నమ్మకం మీద, అంటే మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనమే దగ్గరుండి జడ్జీలను కూడా తీసుకొస్తాం, చీఫ్ జస్టిస్ నుంచి లేకపోతే ఇంకొక అటార్నీ జనరల్ దగ్గర నుంచి వాళ్ళు పోవాలనుకున్నప్పుడు ప్రోటోకాల్ ఇచ్చి తీసుకొస్తాం. ప్రపంచం వదిలేసేయండి. ఇండియాలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, అసలు నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి దగ్గర నుంచి మున్సిపల్ జడ్జి దాకా వెంకటేశ్వర స్వామిని చూడకుండా, దర్శనం చేసుకోకుండా వాళ్ల పీరియడ్లో ఎవరు పోరనుకుంటాను. అంత డిమాండ్ ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక ప్రదేశం అది. దాన్ని నేను మతం అనేది నేను ఇక్కడ అనట్లేదు, ఎందుకంటే ఆల్ రిలీజన్స్ ఆర్ ప్రాక్టీసింగ్ అంతే. దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక దీని మతానికి వెళితే ఇంకొక మతం అన్నీ వస్తాయి. సీ, దే ఆర్ ప్రాక్టీసింగ్ ది హిందూయిజం. హిందూయిజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక నమ్మకం, ఆ నమ్మకంలో వస్తూ నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కొనుక్కునేది ఏంటంటే, అక్కడిచ్చే లడ్డుని ప్రధానంగా కొనుక్కుంటాం. లడ్డుతో పాటు ఇంకొక దాన్ని మనం ఇది కూడా ఒకటి ఇస్తారు, దాన్ని కూడా వడ కూడా తీసుకుంటాం. మీరు వడను కూడా తిన్నారో లేదో, వడ లడ్డు రెండు కలిపి జనాలు మ్యాక్సిమం తీసుకుంటారు. లడ్డులు ఎక్కువ తీసుకుంటారు, వడ తక్కువ తీసుకుంటారు. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి టేస్ట్. ఎక్కడున్నా సరే వాళ్ల కోసం తెచ్చుకోరండి. కొమ్మినేని గారు తిరుపతి వెళ్ళిన వాళ్ళు దర్శనం అయిన తర్వాత ఈ రెండు వాళ్ల కోసం తెచ్చుకోరు, వాళ్ల బంధువుల కోసం, స్నేహితుల కోసం, వాళ్ళ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కోసం. ఎక్కడైనా సరే ఎవరెవరికి ఇస్తే పుణ్యం ఉంటుందనో ఏమో గానీ వాళ్ళు తీసుకొచ్చి అందరికి ఇస్తారు. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ పోయినోడికే కాదు, తీసుకునేవాడు కూడా అంటుకుంది. ఇప్పుడు వాడు అసలు పోయినోడు ఏం తీసుకొచ్చాడు, నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డే తీసుకొచ్చాడా, లేకపోతే ఆ లడ్డులో ఏముంది? జూపుడి గారు చిన్న డౌట్ వచ్చింది, దయచేసి దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంతో సహా అనేక సార్లు వెళ్ళాడు కదా జగన్ గారి ప్రభుత్వ టైంలో కూడా, మరి అప్పుడెప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఆయన బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయనకి ఎక్కడికక్కడ కోవర్ట్లు అనండి సమాచార వ్యవస్థ ఉంది, చాలామంది ఆయనకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆయన అట్లా మేనేజ్ చేయగల శక్తి సంపన్నుడు. ఆ రోజుల్లో ఎందుకు ఇట్లాంటి దిక్కుమాలిన ఆరోపణ చేయలేకపోయారు? ఆయన కూడా తిన్నాడు కదా, మరి తింటే ఆయనకి నెయ్యి గురించి, హెరిటేజ్ నెయ్యి గురించి, మిగతా నేతల గురించి కూడా తెలుసు కదా. అంటే ఆ రోజుల్లో ఏమైనా హెరిటేజ్ నెయ్యి వాడలేదా ఏంటి, ఆ కోపంతో ఏమైనా ఇట్లా చెబుతున్నారా, లేకపోతే ఏమిటి అసలు ఆయన ఉద్దేశం? అంటే ఇది చాలా వేగ్గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అండి. బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, బీయింగ్ ఏ హానరబుల్ సీఎం టు ది స్టేట్, ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇందాక బాలాగారు అన్నట్టుగా సెక్షన్స్ కూడా అవి కూడా చెప్పుంటే బాగుండేది. ఇంతమంది కోటాను కోట్ల విశ్వాసాల మీద ఆయన దెబ్బకొట్టాడు. అంటే దెబ్బకొట్టాడు ఎందుకంటే నీకు హెరిటేజ్ నెయ్యి అమ్ముకోవటం కోసమా, లేకపోతే హెరిటేజ్లో ఆయన అదొక్కటే కాదు, ది అదర్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా స్పూరియస్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. అక్కడ ఏమన్నా మనం ఇంకా జీడిపప్పు అమ్ముతాం, జీడిపప్పు ఉంటుంది దానిలో, తర్వాత అనేక రకమైనటువంటి ఆలుకులు ఉంటాయి, లేకపోతే నీకు రావాల్సినటువంటి మంచి మంచి మూలికలతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ స్మెల్ కానీ లేకపోతే ఆ టేస్ట్ కానీ రావడం కోసం వాళ్ళు ఎలా తయారు చేశారో తిరుపతిలో తప్ప ఇంకో చోట ఇంత అద్భుతమైన లడ్డు దొరకదనేది ఒక ప్రతీక. ఈ ప్రతీక మీద, ఈ నమ్మకం మీద వెంకటేశ్వర స్వామిని ఒకవేళ ఏమైనా అనదలుచుకుంటే ఆయనకి ఏమైనా కోపం ఉందో లేకపోతే ఎక్కువ భక్తి ఉందో మనకు తెలియదు, కానీ అయితే ది వే సుబ్బారెడ్డి గారు రియాక్ట్ అయ్యారు చూడండి,
చాలా స్పష్టంగా రియాక్ట్ అయ్యారండి సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకెయ్యాలి. ఇద్దరం వెళ్లి కుటుంబ సహా ఇంకొక చోట ప్రమాణ స్వీకారం కాదు సుబ్బారెడ్డి గారు చెప్పాల్సింది. చెప్పాడు ఇంతవరకు అద్భుతం. వెంటనే రియాక్ట్ అవటం, అసలు బుద్ధున్నవాడు ఎవడో ఇలా మాట్లాడు, మనిషి ఉన్నవాడు ఇలా మాట్లాడు, ఇది అత్యంత దారుణమైన అంశం ఈయన విధంగా మాట్లాడటం అని అన్నాడు. గాని ఇద్దరం కలిసి కాణిభాగం పోదామో లేదా దేవుడి దగ్గర పోదామో కుటుంబంతో సహా అన్నాడు గాని అది పక్కన పెట్టండి. అసలు లీగల్ గా ఏం చేయాలో సుబ్బారెడ్డి గారు చెప్పాలి. ఎస్, నేనున్న నా డ్యూరేషన్ లో 4 ఇయర్స్ లో నువ్వు ఎన్నిసార్లు వచ్చావు, నువ్వు వస్తే ఎన్నిసార్లు దీని మీద కమెంట్ చేశావు, నీ కామెంట్ ఎక్కడన్నా ఉందా, లేకపోతే నీ వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారా, లేకపోతే ఇప్పుడు నీ దగ్గర ఏమైనా క్వాలిటీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు నువ్వేమన్నా సింపుల్ గా చెప్పేశావు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అద్భుతంగా వాడతా ఉన్నాం అని చెప్పారు. అంటే అంత ముందున్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ కి లేకపోతే యానిమల్ ఫ్యాట్ వాడినట్టుగా నీకు ఎక్కడుంది అసలు రికార్డ్ ఎక్కడుంది? వితౌట్ ఎనీ ఎవిడెన్స్ హౌ ది అంటే చీఫ్ మినిస్టర్ లెవెల్ లో ఉన్న వ్యక్తి జస్ట్ లైక్ దట్ హౌ విల్ స్పీక్? అవును, అప్పుడు పక్కన బీజేపీ మనస్తత్వం లేదా లేకపోతే కాదు చూపుడు గారు అనకూడదు కానీ అండ్ మాట్లాడాలి కదా. ఇప్పుడు వాళ్లే కదా పేటెంట్ తీసుకునేది, పేటెంట్ తీసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. నిజంగా వాళ్ళు కూడా తిన్నారేమో అనుకుంటున్నారేమో, వాళ్ళు కూడా బాధపడ్డారేమో, వామిటింగ్ అయిందేమో వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత. అయ్యో ఇన్ని సంవత్సరాలు ఏం తిన్నావు, మళ్ళీ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారో. కరుణాకర్ రెడ్డి గారు అయితే కర్ర తీసుకుంటాడు నాకు తెలిసి. సుబ్బారెడ్డి గారు ఏమైనా ట్వీట్ చేశాడు కానీ కరుణాకర్ రెడ్డి గారు అయితే కర్ర తీసుకుంటాడు వీటన్నిటి మీద. సో ఇలాంటివి మాట్లాడకూడదండి. ఏ లెవెల్లో ఉండే ఎవడో ఏం మాట్లాడుతున్నాడో దట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకొక హైరార్కీలో కూర్చున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి గుర్తుకొచ్చింది, మీ దృష్టి తీసుకొస్తున్నాను. కేరళలో హెరిటేజ్ పాల నేతి మీద బ్యాన్ చేశారు, క్వాలిటీ విషయంలో. నా దృష్టికి మొన్న ఎవరో వాకింగ్ లో చెబుతున్నారు, అప్పుడు ఈయనకి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించిన ఒక ప్రముఖుడు గతంలో ప్రభుత్వంలో కూడా పనిచేసినట్లున్నారు, ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి కేరళ గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుని మేనేజ్ చేసుకుని కింద మీద పడ్డారంట. మరి దాని గురించి మరి చంద్రబాబు గారు అంత మాత్రం చేత హెరిటేజ్ పనికిరాదని చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతామో మనం ఎవరు అంటలేదు కదా. మరి అట్లాంటి ప్రైవేట్ పాలకే ప్రైవేట్ పాల విషయంలోనే అట్లా జరిగితే మరి ఇక్కడ ఇంత ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసేలాగా చంద్రబాబు గారు మాట్లాడటం ధర్మమేనా అన్నది నా ప్రశ్న. ఈ సందర్భంగా ఒక చిన్న అబ్జర్వేషన్ అండి, తిరుపతి లడ్డూలాగా లడ్డూ ప్రసాదం అమ్మాలని చాలా ప్రయత్నం చేశారు, చాలా చాలా ప్రయత్నం చేశారు, ముఖ్యంగా యాదగిరిగుట్టలో చాలా ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వలేదండి. యునిక్ ఫ్లేవర్ అండ్ యునిక్ టేస్ట్ ఎప్పుడైనా ఎవరి దగ్గర తీసుకుంటే తిరుపతి లడ్డు ఒకటే తీసుకుంటారు. స్టాఫ్ అంతా అక్కడి నుంచి వచ్చినప్పుడు లడ్డు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. దాదాపు ప్రసాద్ రెడ్డి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు ఆగండి, దూపుడి గారు కంటిన్యూ చేయండి. దూపుడి గారు సార్ సార్ మీరు అడిగిన మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఎందుకు సింపుల్ అంటే ఆ కేరళలో ఎలా ఉందో లేకపోతే ఇవన్నీ అవి పక్కన పెట్టినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడినట్టుగా నాకు కనపడలేదు. ఒక బిజినెస్ కాంపిటీటర్గా ఇంకొక ప్రోడక్ట్ మీద దుమ్మెత్తిపోసి తన ప్రోడక్ట్ని ఇంజెక్ట్ చేసుకోవటం కోసం, లేకపోతే తన ప్రోడక్టే సుపీరియర్ అని చెప్పుకునే ఒక దాన్ని ఇక్కడ కనపరిచినట్టుగా కనపడుతోంది. రేపటి నుంచి అసలు ఇప్పుడు వాడతానన్నీ బంద్ చేసి మీరు అన్నారు కదా ఇందాక బీజేపీ వాళ్లే పక్కన ఉన్నారు వాళ్ళు ఏం చేయరు, రేపు బీజేపీ వాళ్ళే మాట్లాడతారేమో. ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో మీరు నెయ్యి అనే పేరు చెప్పి అది సుబ్బారెడ్డి గారి నెయ్యి, అది కరుణాకర్ రెడ్డి గారి నెయ్యి కాబట్టి అది ఆపేసేసి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నెయ్యి ఒకటి ఉంది అది తీసుకొచ్చి వాడండి అనే ఒక ప్రపోజల్ ఏమైనా పెడతారేమో కేబినెట్ లో ఒకటి, దాని ఏమైనా మూవ్ చేస్తారేమో కూడా మనం చూసి బిజినెస్ టాక్టిక్స్ ఇది ఒక భాగమేమో దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది.